అన్మ్యూట్ చేసి త్వరగా ఎవరైనా మాట్లాడండి. రెండవదిగా నిన్న నిన్న నేర్చుకున్నాం, దాని పొడవు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర చచ్చౌకముగా ఉండేనని. అలాగనే ఇంకా ఇస్రాయేల్ దేవుడు చేసిన నిబంధనల గురించి, అబ్రహాం నిబంధన గురించి నేర్చుకున్నాం, యూదులు అన్యులు సంగముల గురించి నేర్చుకున్నాం. మరి అలానే దాని ఎత్తు 2 మూరలని, దాని కొమ్మల గురించి నేర్చుకోవాలి బ్రదర్ ఈరోజు. మంచిది. సో థ్యాంక్ యూ అక్క. నిన్న దినాన కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని ప్రేమ అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ కూడా సమానమైనటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. అందరికీ ఒకే రకమైన రక్షణ ఇచ్చాడు, ఒకే రకమైన ఆత్మను కూడా ఇచ్చాడు. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ అని కాదు, అందరినీ సమానంగా ప్రేమించాడు. అదే రీతిగా దేవుడు ప్రతి ఒక్కరు కూడా మార్మనసు పొందాలి అనేదే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి ప్రసంగము కూడా మారుమనస్సు గురించే ఆయన మాట్లాడినట్లుగా మనం లేఖన భాగాలను చూస్తూ మార్కు సువార్తలో రాయబడిన విషయాలు మనం చదువుకుంటూ ముందుకెళ్ళాం. అలానే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునిలో మనము ఏమై ఉంటున్నామో, దేవునిలో మనం సంపూర్ణులమై ఉండాలి అనేదే దేవుడు కోరుకుంటున్నాడు. తద్వారా మనం ఆయనలో పాలివారమై ఉన్నాం, ఆయన సారూప్యంలో మనం కలుగు చేయబడ్డాం. కాబట్టి క్రీస్తు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలని నిన్నటి దినాన మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్మినటువంటి మనందరం కూడా తిరిగి లోకంలో అటు ఇటు తిరగకోకుండా క్రీస్తులో స్థిరత్వము కలిగి జీవించు వారముగా, ప్రభువులో ఒక స్థిరత్వము కలిగి జీవిస్తూ ప్రభు కొరకు మనం జీవించేటువంటి వారముగా ఉండినప్పుడు దేవుడు మనకు సహాయకుడుగా ఉండి దేవుడు కృప చూపిస్తాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళి ఉంటున్నాం. అలానే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఓకే, ఇక్కడ నుంచి నేర్చుకోవాలి కదండి. థర్డ్ పాయింట్ ప్లీజ్. ఓకే, దాని కొమ్మలు దానిలో ఏకాండమై కొమ్ములు దానిలో ఏకాండమై ఉండవలేను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనము దాని కొమ్ములు అన్నప్పుడు మనము ధూప వేదికను మనం చూసినప్పుడు నలుదిక్కుల సేమ్ ఏ రీతిగా అయితే బలిపీఠానికి మనము చూస్తూ వచ్చామో, అలానే ఇక్కడ కూడా మనము లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క ధూప వేదిక కూడా అలానే కొమ్ములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో ఏకాండమై ఉండవలేను అన్నట్లుగా మనం చూస్తాం. అలానే కొమ్ములు ఏదానికి సాదృశ్యం అంటే మనం చూస్తాం, మనకి ఒకవేళ ఎవరికైనా షీప్స్ ఉన్నట్లయితే, గొర్రెలు ఉన్నట్లయితే ఆ కొమ్ములు ఉంటాయి, వాటికి కొమ్ములు ఉండేటువంటివి బలముగా ఉంటాయని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని వాటిని బట్టి కొనేటువంటి వారు కూడా ఉంటారు, ఎడ్లు కొనేటువంటి వారు. ఒకవేళ ఎవరైనా కూడా పొలం పని చేసేటువంటి వారైతే గన వాళ్ళకి తెలుసు ఎటువంటి వాటిని కొనాలి, ఎటువంటి జంతువులను కొనాలి అన్నట్లుగా వారు మంచి జ్ఞానం కలిగినటువంటి వారైతే వాటిని చూసి వాటిని కొంటూ ఉంటారు. దీనికి సాదృశ్యంగా మనం చూస్తే కొమ్ములు బలానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే ధైర్యానికి కూడా సాదృశ్యం, దానిలో ఏకాండమై ఉండవలేను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తులో ఉన్నటువంటి మనమందరం కూడా, ప్రభువును అంగీకరించినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దినదినము కూడా బలాన్ని పొందుతూ ఉండాలి. ఈరోజు భౌతికంగా మనం చూస్తే గన భౌతికంగా బలం పొందాలంటే నిత్యం కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, భౌతిక బలం కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మానవ ప్రయత్నాలు. చెప్పండి ఒకసారి అడ్మిట్ చేసి. నా మాటలు వినిపిస్తున్నాయండి అందరికీ? భౌతికంగా బలం పొందుకోవడానికి ఏం చేస్తారు మనిషి ప్రతిరోజు కూడా? మంచి తిండి తింటారు బ్రదర్. మంచిగా భోజనం చేస్తారు. ఇంకా ఎవరు మాట్లాడతారు? ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి ఫుడ్ తీసుకుంటారు,
వెరీ గుడ్. కదండి, ఎన్నిసార్లు తింటారు? మినిమం 3 టైమ్స్ తింటారు, మ్యాక్సిమం 5 టైమ్స్. మళ్ళీ స్నాక్స్ అంటూ ఇంకా రకరకాలుగా తింటూ ఉంటారు, ఎందుకంటే బలము పొందుకోవడానికి అన్న విషయాన్ని. లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని లేఖన భాగంలో మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ దినాన మనం ప్రతిదినం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తూ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆత్మీయముగా ప్రతిదినము కూడా బలము కలిగి ఉంటాం, అలానే ధైర్యము కలిగి కూడా ఉంటాం. విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ధైర్యము కలిగి ఉంటాం. వాస్తవానికి మనం చూస్తే గొల్యాతు చాలా బలార్జుడు, బలం కలిగిన వ్యక్తి, చూడడానికి కూడా చాలా ఎత్తు కలిగి ఉన్నాడు, భౌతిక బలం కలిగి ఉన్నాడు తను. అయితే దావీదు కూడా మనం చూస్తే భౌతికంగా చిన్నవాడే, అవునంటారా కాదంటారా చెప్పండి, వింటున్నారు నా మాటలు? భౌతికంగా చూస్తే చిన్నవాడే, కానీ ఆత్మీయ బలము కలిగి ఉన్నాడు. ఎలా వచ్చింది ఆ ఆత్మీయ బలం అంటే, దేవునితో కలిసి జీవించేటువంటి ఆ సహవాసమును బట్టి అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే క్రీస్తులో మనము కూడా ఏకాండమై ఉంటే, ప్రభువులో ఏకమై మనం ఉన్నట్లయితే దైవిక బలాన్ని మనం పొందుకుంటాం, అలానే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటాం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక పుస్తకంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. ఎక్కడ చెప్పండి ఒకసారి బైబిల్ క్విజ్ మీకు, నీ భక్తి మీకు ధైర్యము పుట్టించదా అన్న విషయం ఎక్కడ రాయబడింది? యోబు 4:6 అండి. వెరీ గుడ్. యోబు గ్రంథంలో వ్రాయబడింది, నీ భక్తి నీకు ధైర్యము కలుగ చేయదా అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆధ్యాత్మికంగా మన ఆత్మీయ జీవితాలని నడిపించుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మనము బలము పొందుకుంటాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం, అలానే ధైర్యము కలిగి కూడా ఉంటాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఈ భౌతిక పరమైనటువంటి బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, డబ్బును బట్టి అతిశయించేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. మన సర్వసాధారణంగా మన గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వారి జోలికి ఎవ్వరు కూడా పోరు, ఎందుకంటే వారికున్న ధనబలమో, ఆర్థిక బలమో, ఇంకా రకరకాలైనటువంటి బలాలని బట్టి వారి జోలికి ఎవరు కూడా పోకుండా ఉంటారు. అయితే మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో దైవిక బలం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెషయా గ్రంథం 40:31 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షరాజుల వలె రెక్కలపై చాపి పైకి ఎగురుదురు, అలయిక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు నిత్యం కూడా మనం ఎదురు చూసేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన బలాన్ని దయచేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే భౌతికంగా బలం పొందుకోవడానికి, నీరసించి సమస్యలకు పోకుండా ఉండడానికి, ప్రతిదినం కూడా ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారమును ఏ రీతిగా అయితే మనము భుజిస్తూ ఉంటామో, అలానే ఆత్మీయంగా మనం బలం పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే నిత్యము కూడా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని భుజించేటువంటి వారముగా ఉండాలి. ఆత్మీయంగా బలం పొందుకోవాలంటే
కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అలానే ధైర్యము కలిగి ఉండేటువంటి వారముగా మనం ఉండాలి. ధైర్యము కలిగి ఉండేటువంటి రీతిగా బైబిల్లో ఒక వ్యక్తి పిరికివాడు, తర్వాత దేవుడు బలాఢ్యుడా అన్నాడు. ఎవరు చెప్పండి? పిరికిగా ఉండి పేతురు. ఇంకా చెప్పండి, పాత నిబంధన గ్రంథం నుంచి గిద్యోను. వెరీ గుడ్, గిద్యోను కదండి. దేవుడు తనకున్నటువంటి పిరికితనాన్ని తీసేసి, ఆ పిరికితనాన్ని చూడలేదు కానీ తనలో ఉన్న విశ్వాసమును, ఆ యొక్క ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూసి ఏమన్నాడంటే బలార్జుడు అన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించాలన్న ఆశ మనకు ఉన్నట్లయితే దేవుడు కావలసినటువంటి బలాన్ని, కావలసినటువంటి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అలానే కొత్త నిబంధనలో మనం చూస్తే పేతురు కూడా దుడుకుతనముగా ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, పొందుకున్న తర్వాత ప్రభు కొరకు ఎంతో ధైర్యము కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. అందరూ ఉండగానే తను లేచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఒకే దినాన ఇంచుమించుగా దాదాపు 3,000 మంది రక్షింపబడినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఈరోజు మన దేవుని సన్నిధిలో మనం లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క బలము చేత నింపబడాలి, ధైర్యము చేత నింపబడేటువంటి వారముగా ఉండాలని దేవాది దేవుడు మాట్లాడుతుంటున్నాడు ప్రభు సన్నిధిలో. కాబట్టి అదే రీతిగా మనము చూస్తే క్రీస్తుతో మనము ఏకాండమై ఉండవలేను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎల్లప్పుడూ కూడా దేవుళ్ళ నుంచి మనం వేరుపరచడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. మనం ఆది కాండం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తర్వాత మీరు చదువుకోనండి, ఆది కాండంలో 3:9-13 మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆదామును దేవుడు పిలుచుకున్నాడు. ఈ యొక్క పిలుపును మనం చూస్తాం. దేవుడు ఆదామును దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు అంటే దేవునితో సహవాసం చేయడానికి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతూ సహవాసము కలిగి ప్రభువులో, దేవునిలో ఆశీర్వదింపబడాలని అన్నట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. అదే రీతిగా ఆది కాండము 12:1-4 మనం చూస్తే, అక్కడ కూడా దేవుడు అబ్రహామును దేవుడు పిలుస్తాడు. ఎందుకంటే దేవునిలో ఉండాలని, ఆయన పిలుపుకు లోబడాలని, ఆయన మాటకు లోబడాలని, ఆయన కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలని. ప్రస్తుత దినాల్లో అయితే చూడండి, మనకి ఏదైనా కూడా అడ్రస్ దొరకపోకుండా ఉన్నట్లయితే వెళ్ళి ఏం చేస్తారు? అడ్రస్ దొరకకపోతే ఫోన్ చేస్తారు, లేకుంటే పక్కన ఎవరో ఒకరిని అడుగుతారు, అయ్యే పలానా అడ్రస్ ఎక్కడుంది అండి అని. బట్ అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఏమంటాడు ఆయన? మనం చూస్తే హెబ్రీ పత్రికలో అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలనో తెలియకనే బయలుదేరలేను అన్నట్లుగా, మనం చూస్తాం. అంటే ప్రభువునందు తను కలిగి ఉన్నటువంటి భయభక్తులు, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి విధానము, దేవుని కొరకు జీవించేటువంటి విధానము, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతమైతే పలాన చోటుకు వచ్చాను, ఇదిగో ఇక్కడ చిహ్నం ఉంది, నేను ఎటు వెళ్ళాలి అని మనకు తెలిసిన వారికి ఫోన్ చేస్తూ ఉంటాం తెలియని అడ్రస్కి. కానీ అబ్రహాము దేవుడు మాట్లాడేంతవరకు కూడా ఎదురు చూడాలి. ఒక చోటుకి వెళ్ళమన్నాడా, అక్కడి వరకు ప్రయాణించిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడేంతవరకు ఆ స్థలంలో ఉండాలి, అక్కడ ఎదురు చూస్తూ ఉండాలి. మళ్ళీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో అక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి తను ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సర్వసాధారణంగా అర్థం చేసుకున్నట్లయితే జాబ్ చేస్తున్నటువంటి వారికి తెలుస్తుంది ఆ పరిస్థితి. ఉన్నట్టుండి ఒక ప్రాంతానికి డ్యూటీకి వెళ్తున్నటువంటి సమయంలో మరొక ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకునే బాధ, ఆయనకున్న థింగ్స్ అవన్నీ, తర్వాత ఆ పరిసరాలకి అలవాటు పడినటువంటి ఆ జీవితం, మరొక చోటుకి వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి తరం, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కొలీగ్స్ ఉండరు, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతము, అలవాటు పడిన ప్రజలు, అలవాటు పడిన గృహము,
కొత్త ప్రాంతాలకు వెళ్ళి జీవనం కొనసాగించడం చాలా కష్టమైనటువంటి తరం, అయినప్పటికీ కూడా అక్కడే స్థిరపడాలి అన్నట్లుగా అనుకోలేదు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పినా కూడా దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లుగా లేఖన భాగాల్లో వివిధ కోణాల్లో మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఏకాండమై ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తులో మనం ఏకాండమై ఉండాలి. నిర్గమకాండం 3:1-6 మనం చూస్తే, తర్వాత మీరు చదువుకోనండి, దేవుడు మోషేను కూడా పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడంటే తన ప్రజల నిమిత్తమై, తన ప్రజలని తీసుకురావడానికి, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు అక్కడ కూడా మోషేతో దేవుడు పిలుస్తున్నట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ప్రజలు ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఉండాలని, ఆయన వారి మధ్యలో ఉండాలని దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సహవాసాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉండడానికే, సహవాసంలో ఉండడానికి ఇష్టపడట్లేదు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆలోచన చేయాలి ఒంటరిగా ఉండడానికి. కుటుంబ ప్రార్థనలు చేస్తున్న సమయంలో పక్కకి వెళ్ళిపోయి ఒక్కరు ఆ మొబైల్ చూసుకోవడము, ఫోన్ మాట్లాడడము, ఇలాంటి పరిస్థితి. అలానే సహవాసంలో ఉన్నటువంటి సమయంలో కుటుంబం అంతా దేవుళ్ళో ఉన్నప్పుడు కుటుంబం ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకుంటే భర్త కానీ భార్య కానీ దేవుళ్ళ నుంచి దూరం అయిపోయి ఒంటరితనంగా ఉండడానికి ఇష్టపడేటువంటి వారు అనేక మంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమూయేలును కూడా దేవుడు పిలుచుకుంటాడు. సమూయేలు 3:1-11 మనం చూస్తే అక్కడ కూడా సమూయేలును దేవుడు పిలుచుకున్నాడు. ఇలా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు పిలుచుకున్నాడు. దావీదును పిలుచుకున్నాడు, అపొస్తలుడైన పౌలు గారిని పిలుచుకున్నాడు, శిష్యులను దేవుడు పిలుచుకున్నాడు. ఈ దినాన నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అనాది సంకల్పము చొప్పున ఎఫెసి పత్రికలో రాయబడిన రీతిగా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దేవునిలో ఏకాండమై ఉండాలని, మనం క్రీస్తులో కలిసి నివసించాలని, క్రీస్తులో బలవంతులముగా ఉండాలని, క్రీస్తులో మనం ధైర్యము కలిగి ఉండాలని, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనం జన్మించక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే మన గురించి ఆయన ఆలోచన చేసి ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవునితో నిత్యము కూడా ఉండడానికి, దేవునితో నిత్యము కూడా సహవాసం చేయడానికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. మరొక విషయాన్ని మనం చూస్తే ప్రభు సన్నిధిలో, ఎవరైనా ఒక చదవండి స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. యేసుక్రీస్తు మనసు మన మనసుతో కలిసిపోయి ఉండాలి. ఆ ప్రేమ ఆ మనసు ఇతర మనుషుల మీద కూడా చూపి మనలో ఉంటున్న క్రీస్తు హృదయం అందరికీ పంచిపెట్టాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు మనస్సు మనతో కలిసిపోయి ఉండాలి అన్న విషయాన్ని ఎగ్జాంపుల్గా మనం చెప్పాను మీకు. పాలు సపరేట్గా ఉండొచ్చు, షుగర్ సపరేట్గా ఉండొచ్చు, టీ కానీ కాఫీ పౌడర్ కానీ, బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, అర్థం చేసుకోవడానికి 3 పదార్థాలు వేరువేరే. అయినప్పటికీ మనం ఎప్పుడైతే ఒక పాత్రలో మిక్స్ చేసినటువంటి సమయంలో మనం చూస్తే అది ఒకే రకమైనటువంటి రీతిగా కలిసిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ సపరేట్ చేయడానికి వీల్లేదు. చేయగలరా ఎవరైనా ఇక్కడ ఉన్నవారు? మళ్ళీ పాలు సపరేట్ చేయమంటే చేయగలరా? టీ నుంచి టీ పౌడర్ని, కాఫీ పౌడర్ని సపరేట్ చేయమంటే చేయగలరా? షుగర్ని సపరేట్ చేయమంటే చేయగలరా? మాట్లాడండి. ఇజ్ ఇట్ పాసిబుల్? చేయలేము కదండి. చేయలేరు, నాట్ పాసిబుల్, చేయలేము. ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. అలానే క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ మనస్సును వేరు చేసేటువంటి పరిస్థితులు ఏది కూడా మన జీవితంలోనికి రాకుండా చూసుకోవాలి. ఆలోచన చేయాలి.
ఒక మాట చదివిస్తాను, నాకు ఇష్టమైనటువంటి మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, తీసిన వారు ఎవరైనా ఉంటే దేవుని ప్రేమ నుంచి ఎడబాపు వాడేవారు అన్న విషయం ఉంటుంది, అక్కడ చదవండి. శ్రమైనను హింసైనను35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవునికి స్తోత్రం. చాలా ఇక్కడ మనం చూస్తే హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవరు? దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని ఎడబాపునా, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఏది కూడా ఎడబాపు లేదు. ఎందుకంటే శ్రమల్లో ఉన్నటువంటి వారిని చూసి దేవుడు సంతోషించలేదు ఎక్కడ కూడా. బాధలో ఉన్నటువంటి వారికి దేవుడు విడిపించుకోకుండా ఉండలేదు. హింసల్లో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించుకోకుండా ఉండలేదు. కరువులో ఉన్నటువంటి వారికి దేవుడు ఆదరించాడు. వస్త్రహీనులుగా ఉన్నటువంటి వారికి దేవుడు సహాయం చేశాడు. ఉపద్రవాలు ఉన్నటువంటి వారికి కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు సహాయం చేయు దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఒకవేళ మీకు ఏ శ్రమల గుండా మీరు వెళ్తున్నారో, అది ఏ రకమైన శ్రమైనా కూడా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, బలహీనపరచబడిన పరిస్థితి, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, పిల్లల విషయమే కావచ్చు, మీ భర్త విషయంలో కావచ్చు, మీ భార్య విషయంలో కావచ్చు, మీ తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా మీరు బలహీనపరచబడి కృంగిపోతున్నట్లయితే, దేవుడు వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట మనం చూస్తే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేమవుతావంట? మాట్లాడండి. చేతకాని వాడవవుతావు. ఈ విషయాన్ని లేఖన భాగం గన మనకు గుర్తుకు లేకపోకుండా ఉన్నట్లయితే మనం బలహీనపరచబడతాం. నా మాటలు అర్థమవుతున్నాయా? శ్రమ వచ్చింది, వచ్చినటువంటి సమయంలో కురింగిపోయి బలహీనపరచబడినట్లయితే ఇంకేంటంటే చేత కాని వాడమైపోతాం. నేను బహుశా తరచూ కొన్ని సందర్భాల్లో చెప్తూ వచ్చాను, కోవిడ్ టైంలో అది మామూలు శ్రమ కాదు. సొంత వారే మనల్ని పట్టించుకోలేటువంటి పరిస్థితి ఆ సమయంలో మనకందరికి కూడా బాగా తెలుసు. అంటే పట్టించుకోలేదంటే అంత ధైర్యము చేయలేనటువంటి పరిస్థితి, ఇరుగు పొరుగు వారు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి. నేను జాబ్ చేస్తున్నటువంటి ప్లేస్లో ఒక రూమ్లో ఉన్నాను. దాదాపుగా నాకు 1 మంత్ వరకు కోవిడ్ నా బాడీలో ఎఫెక్ట్ అయిపోయి 2 టైమ్ టెస్ట్ చేసినా కూడా పాజిటివ్ వచ్చింది నాకు 2 టైమ్స్. ఒకరోజు అర్ధరాత్రి కాల సమయంలో భయంకరమైన చెస్ట్ పెయిన్ వచ్చింది నాకు. ఇంకా అయిపోయింది, నా లైఫ్ ఇదే ఎండ్, ఈరోజే నాకు చివరి రోజు అనుకున్నాను. నేను ఒక ప్రార్థన చేసుకున్నాను, చిన్న ప్రార్థన. శ్రమ ఎవరు పిలిచినా కూడా రారు ఆ సమయంలో, ఎవరు కూడా హాస్పిటల్కి తీసుకోలేనటువంటి పరిస్థితి. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా, అయ్యా నేను బ్రతుకుట నీ చిత్తం అయితే నన్ను ఉంచు ఈ భూమి మీద, నీ పని కొరకు నన్ను వాడుకో, నేను వాడబడతాను. లేదు ఈ భూమి మీద నా ఆయుష్కాలము ఇంతవరకే మీరు ఉంచినట్లయితే నన్ను తీసేసుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకొని ఆమెన్ చెప్పాను. వెంటనే ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. సర్వసాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి, కేవలము దేవుని యొక్క వాక్యాన్ని కోట్ చేసుకొని కొన్ని రెఫరెన్సుల ద్వారా నన్ను నేను బలపరుచుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు.
మీకు ఒక విషయం చెప్పన, ఆల్రెడీ మీకు అందరికి కూడా తెలుసు, కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చి చనిపోయినటువంటి వారు ఉన్నారు, అలానే కోవిడ్ వచ్చి చనిపోతామేమో అని భయపడినటువంటి వారు కూడా చనిపోయి ఉంటున్నారు. భయంతో చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. నా మాటను అర్థం చేసుకోండి. లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో శ్రమ వచ్చినట్లయితే క్రైస్తవులుగా ఉన్నందుకు మనం కృంగిపోవద్దు. అది ఏ రకమైనటువంటి శ్రమ అయినా కూడా కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మరి అది ఎటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చినా కూడా ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో నిజముగా నాకున్న భౌతిక పరమైనటువంటి పరిస్థితులు చూస్తే నేను క్రీస్తులో ఎదగలేను. నా కుటుంబ పరిస్థితులు అటువంటివి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని కోట్ చేసుకొని నన్ను నేను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళానో ఇతరులను కూడా బలపరచడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి దినం కూడా భుజిస్తూ ఉండాలి. మనం దేవుని యొక్క ప్రేమ నిత్యం కూడా పొందుకుంటూ ఉండాలి. ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపేటువంటి పరిస్థితులు ఏది కూడా తెచ్చుకోకూడదు. కొంతమంది చూడండి, స్నేహితుల ప్రభావం అనేటువంటిది ఏర్పడినప్పుడు ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటారు. కుటుంబాల్లో చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు, నేను వివాహం కానప్పుడు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని, ఇప్పుడు వివాహమైన తర్వాత నా భర్తను బట్టి నా భార్యను బట్టి నేను క్రీస్తులో ఉండలేకపోతా ఉన్నాను, అప్పటిలాగా ప్రార్థనలో ఉండలేకపోతా ఉన్నాను, అప్పటిలాగా నేను ప్రభువులు ఎదగలేకపోతా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఆలోచన చేయాలి, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ అదే కారణమును బట్టి ముందుకు వెళ్ళలేకుండా ఉన్నట్లయితే వాక్యాన్ని కోడ్ చేసుకుని అర్థం చేసుకున్నప్పుడు మనం ఎలా మనం ప్రవర్తిస్తూ ఉన్నామన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆలోచన చేయాలి. మరికొంతమంది చెప్తారు, రక్షింపబడిన దినాల్లో నేను గంటల తరబడి ప్రార్థించే వ్యక్తిని, గంటల తరబడి వాక్యం చదువుకుంటున్నాను, ఇప్పుడైతే ఈ జాబును బట్టి నేను చదువుకోలేకపోతా ఉన్నాను అని అంటూ ఉంటారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయాలి, మనకున్న పరిస్థితులు ఏది కూడా దేవుని ప్రేమ నుంచి ఎడబాపకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంది ఎడబాపుతుంది ప్రభు ప్రేమ నుంచి మనల్ని? కొన్నిసార్లు నీ సెల్ ఫోన్ కావచ్చు, కొన్నిసార్లు నీ కుటుంబస్తులు కావచ్చు, కొన్నిసార్లు ఉన్న ఆ జాబ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభు వాటిని అన్నిటిని కూడా సవరిస్తాడు, సరిచేస్తాడు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క మాటలు మనం ఆలకించినట్లయితే, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఆలోచన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో. హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రేమ నుంచి ఏది మనల్ని ఎడబాపుతుంది? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తే ఏది కూడా ఎడబాపకూడదు. క్రీస్తు మనస్సు డిస్ప్లేలో మనం చూస్తున్న రీతిగా స్క్రీన్లో క్రీస్తు మనస్సు మన మనస్సుతో కలిసిపోయి ఉండాలి. ఆ ప్రేమ, ఆ మనస్సు ఇతర మనుషుల మీద కూడా చూపి మనలో ఉంటున్న క్రీస్తు హృదయం అందరికీ కూడా పంచిపెట్టాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలామంది జీవితాల్లో వారి ప్రవర్తన ప్రభావం అనేటువంటిది ఇతరులపైన ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, ఇతరులపైన ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నా, నేను మంచిగా ఇలా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ దేవుని యొక్క సన్నిధిలో మీకు ఇలా ఉండాలని చెప్తున్నటువంటి నేను, ప్రభు ప్రేమను కలిగి ఉన్న నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలతో, మనుషులతో బూదులు మాట్లాడాను అనుకోండి, అలానే ఒకవేళ నేను ఎక్కడైనా కూడా త్రాగేటువంటి వారితో సహవాసం చేస్తూ త్రాగుడుకు బానిసినటువంటి వారితో పాటు కూర్చొని వారితో కూడా కలిసి ఉన్నట్లయితే, కలిసి వారు చేస్తున్నటువంటి ఆ క్రియల్లో పాల్గొన్నట్లయితే, లేకుంటే మన ఇరుగు పొరుగు వారి మధ్యలో మనము కుటుంబంగా ఉన్నటువంటి వారిలో మన బిహేవియర్ అనేటువంటిది మనం చిరాకు పడుతున్న విషయాలు కావచ్చు, మనము కొడుతున్న విషయాలు కావచ్చు కుటుంబ సభ్యుల్ని, లేకుంటే ఇతరులను తిట్టేటువంటి విషయంలో కావచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, బైబిల్ చేతిలో ఉంది కాబట్టి బ్రతికిపోయినా, లేకుంటే గన నీ సంగతి చెప్పిందు అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే,
నాలో ఉన్న రెండో మనిషిని చూడడానికి ఇష్టపడద్దు, నా గురించి నీకు తెలియదు అంటూ ఉంటా. ఆలోచన చేయాలి, ఈ సందర్భాలన్నీ కూడా తరచు మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ నేను అలా ప్రవర్తిస్తున్నట్లయితే నా సాక్ష్యం అనేటువంటిది మంచిగా ఉంటుందా చెప్పండి. మీ గురించి చెప్తే మీరు బాధపడతారు కాబట్టి నా గురించి నేను చెప్పుకుంటున్నా. నా సాక్ష్యం మంచిగా ఉంటుందా? మాట్లాడండి. ఉండదు ఉంటుందా? ఉండదు. ఒకవేళ నాకున్న పరిస్థితులు చూసిన తర్వాత నేను వాక్యం చెప్పినటువంటి సమయంలో నేను మళ్ళీ వాక్యం చెప్పినట్లయితే వినడానికి ఇష్టపడతారా? మాట్లాడండి. ఇష్టపడతారా? ఫస్ట్ నేను నువ్వు సరి చేసుకో, నువ్వే ఇట్లున్నావు నాకేందుకు చెప్పేదని అనిపిస్తుందా లేదా? మాట్లాడండి. ప్రైజ్ ద లార్డ్. అనిపిస్తుందా లేదా? ఎవరు మాట్లాడలేరు. మన ప్రవర్తన జీవితం అనేటువంటిది మనం సరైనటువంటి రీతిగా సరిచేసుకోకుండా ఇతరులకు చెప్పడానికి మనం ప్రయత్నించినా కూడా వారి జీవితాలు అది ఫలించదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇతరులు లేకుంటే ఎందుకు మనము అర్థం చేసుకున్న సమయంలో ఎందుకు అన్యజనులుగా ఉన్నటువంటి వారు ఇంకను కూడా రక్షింపబడలేదు అని కొన్ని సందర్భాల్లో మనం చూస్తే మన బిహేవియర్ని బట్టే, మనకున్నటువంటి ఆ పరిస్థితులు, మన మాట, మన తలంపులు, మన చూపులు, మన ప్రవర్తనలు, మనకున్నటువంటి అలవాట్లు, మన బిహేవియర్ని బట్టే అంత త్వరగా దేవుని యొక్క సన్నిధికి రాలేనటువంటి పరిస్థితి వారు. ఎందుకో తెలుసా? చాలామంది నేను చూస్తూ ఉంటాను ప్రభు సన్నిధిలో మంచిగా పాటలు పాడేటువంటి ఆ నోరే, ప్రభు సన్నిధిలో మంచిగా స్తుతించేటువంటి వారే వాటర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బిందెల దగ్గర గొడవ పడడం కదండి. లోకస్తుల కన్నా ఘోరమైనటువంటి స్థితిలో తిట్టుకోవడము, లోకస్తుల కన్నా ఘోరమైనటువంటి స్థితిలో కొట్టుకోవడము, ఇటువంటి పరిస్థితులు, లోకస్తుల కన్నా ఘోరమైనటువంటి స్థితిలో హృదయంలో పగ పెంచుకోవడము, ఇటువంటి పరిస్థితులు తరచూ మనం చూస్తూ ఉంటాం అనేక మంది జీవితాల్లో. ఆలోచించేయాలి, అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ఇతరుల మీద కూడా క్రీస్తు ప్రేమ అనేటువంటిది మనం చూపించగల మన హృదయం, క్రీస్తు కలిగిన, క్రీస్తు యేసు మనస్సు కలిగిన మనం అందరికీ కూడా ఆ ప్రేమను పంచిపెట్టాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయాలి, క్రీస్తు ప్రేమను మనము అందరికీ పంచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. మనం పొందుకుంటేనే కదా ఇతరులకు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆయన ప్రేమను పొందుకున్న మనము ఇతరులకు కూడా పంచిపెట్టేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధనలో మనం చూస్తే, స్క్రీన్ చూస్తున్నారు కదా, చదవండి ఆ యొక్క రెండవ సెంటెన్స్ ఎవరైనా ఒకరు. పాత నిబంధనలో దావీదు హృదయము యోనాతాను హృదయములో కలిసిపోయింది. అంటే దావీదులో ఉన్న దేవుడు తన స్నేహితుడైన యోనాతాను హృదయంలోనికి వచ్చాడు, వారిరువురి మనసులు కలిసిపోయాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎగ్జాంపుల్గా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు హృదయము, యోనాతాను హృదయము, ఈ రెండు విషయాలు కూడా మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు కలిసిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇరుగురి యొక్క హృదయాలు కూడా కలిసిపోయింది. అంటే దావీదులో ఉన్న దేవుడు తన స్నేహితుడైనటువంటి యోనాతాను హృదయంలోనికి వచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారిరువురు కలిసి, అంటే దేవుడు తన స్నేహితుడైన యోనాతాను హృదయంలోనికి వచ్చాడు. అయితే వారిరువురు కలిసిపోయాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి మనసులు ఏమైపోయాయి? కలిసిపోయాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకే మాట, ఒకే స్వభావం. భార్యాభర్తలుగా ఉన్నవారు కూడా ప్రమాణం చేస్తారు వివాహ సమయాల్లో, ఏక మనసు కలిగి ఉండాలని కదండి, ఏక శరీరము కదా. కుటుంబాల్లో వివాహమైన తర్వాత కొన్ని దినాల వరకు అవి పని చేస్తూ ఉంటాయి కొంతమంది జీవితాల్లో. కానీ జీవితాంతం కూడా ఏకమై ఉన్నట్లుగా ఉండకోకుండా ఉండడానికి కొన్ని పరిస్థితులు ఎదురవ్వగానే ఇద్దరు వేరు వేరు అనుకుంటారు.
ఇద్దరు సంపాదనలు కూడా వేరువేరు అనుకుంటారు, ఇద్దరు జీవితాలు కూడా వేరువేరు అనుకుంటారు, ఇద్దరి ఆలోచనలు కూడా వేరువేరు అనుకుంటారు. ఆలోచన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో. దేవుడు ఆదాములో నుంచి మిడిల్ ప్లేస్లో నుంచి మనం చూస్తే హవను కలిగి చేశాడు, అంటే సమానత్వమైనటువంటి స్థితిలో దేవుడు కలిగి చేశాడు. ఎందుకు కాల్లో నుంచి తీయలేదు, తల్లో నుంచి ఎందుకు తీయలేదు, ఎముకని అని అంటే సమానముగా ఉండాలి అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ, స్త్రీ పురుషుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, బైబిల్ ప్రకారం ఇద్దరు కూడా సమానమే. ఎవరు చెప్పినా, ఏ సేవకుడు చెప్పినా, ఏ పండితుడు చెప్పినా, ఏ విశ్వాస చెప్పినా అదే విషయం చెప్తారు. అయితే ప్రభు సన్నిధులు మనం అర్థం చేసుకోవాలి, సంఘం అయితే దేవునికి లోబడి ఉండాలి, అలానే స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, ఆధిపత్యం చెలాయించకూడదు అన్నట్లుగా ఉంటుంది. అలానే భర్త కూడా భార్యని ప్రేమించాలి, అలానే ఇద్దరిని వారిని ఎక్కువ కూడా ఎప్పుడు కూడా వంటకే పరిమితం చేయకూడదు, కిచెన్కే పరిమితం చేయకూడదు, ఒక చోటుకే పరిమితం చేయకూడదు, ఆలోచన చేయాలి. అంటే ఎప్పుడు కూడా నా మాటే నెగ్గాలి అన్నట్లుగా ఉండకూడదు, వారి ఆలోచనలు కూడా తీసుకోవాలి. ఏది కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు వాటిని నిర్ణయించుకునే విషయంలో కావచ్చు, తీసుకునే తీర్మానం విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అసమాధానం లేకుండా చూసుకుంటూ ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో అయినా కూడా కావచ్చు, కుటుంబంలో ఉన్నవారు కావచ్చు. కాబట్టి వీరు చిన్నవారు వీరు చెప్తే వినాలా, వీరు పెద్దవారు వీరు చెప్తే వినాలా, ఇటువంటి ఆలోచనలు మన జీవితాల్లో ఉండకూడదు. కాబట్టి మనం చూస్తే ఏ రీతికైతే దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలిసిపోయిందో, వారిద్దరి మనసులు ఏ రీతికైతే కలిసిపోయాయో, ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో మనం చూస్తే మనము క్రీస్తులో కలిసిపోయేటువంటి వారముగా ఉంటూ, క్రీస్తు మనసుతో కలిసిపోయినటువంటి వారముగా ఉంటూ, అలానే క్రీస్తు ప్రేమను మనం కనుగొని ఇతరులకు కూడా మనం అటువంటి రీతిగా మన ద్వారా ఆయన ప్రేమను పంచిపెట్టాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన ప్రేమను పంచిపెట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఆ రీతిగా చేయగలుగుతున్నామా, మనం ఆ రీతిగా చేయగలుగుతున్నామా? మీరు ఉద్యోగానికి వెళ్తున్నటువంటి స్థలాలు కావచ్చు, మీరు చదువుకుంటున్నటువంటి స్థలాలు కావచ్చు, మీరు ఉంటున్నటువంటి గృహాల మధ్యలో కావచ్చు, మీరున్న ప్రాంతాల్లో కావచ్చు, మీ మందిరంలో కావచ్చు, అటువంటి స్థితిలో కలిసిపోయి క్రీస్తు ప్రేమను పంచిపెట్టేటువంటి వారముగా ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను కాలేజీలో చదువుతున్నటువంటి సమయంలో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఎంఎస్సీ వరకు ఎవరు క్రైస్తవులు లేరు నేను చదువుకున్నటువంటి సమయంలో. అయితే ప్రభు నెరిగినటువంటి నా జీవితము వారి ద్వారా చాలా ఎఫెక్టివ్గా ఉన్నప్పటికీ కూడా వాటిని అన్ని విషయాల్లో కూడా కంట్రోల్ చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎంఎస్సీ సమయంలో అయితే, ఎంఎస్సీ చదువుతున్నటువంటి సమయంలో అయితే వారు అన్నారు, నా ఫ్రెండ్స్ అందరు కూడా తాగేవాళ్ళు, వాళ్ళు అన్నారు నువ్వు వెళ్ళిపోయే లోపల థమ్స్అప్లో అయినా కూడా పెప్సీలో అయినా కూడా కలిపేసి ఇస్తాం నీకు తెలియకుండా అన్నారు. ఆ విషయంలో బహు జాగ్రత్తగా ఉండేటువంటి వాడిని నేను అన్నాను వారితో. ఆ యొక్క డే వన్ కాలేజ్ స్టార్టింగ్లో మీరు సీల్ లేని థమ్స్అప్ బాటిల్ ఇచ్చినా కూడా నేను తాగను అని అలా చెప్పేవాడిని. దేవుని యొక్క కృపను బట్టి కాలేజ్ 2 సంవత్సరాలు అయిపోయే లోపల కొంతమందిని ప్రభు వైపుకు నడిపించడానికి, దేవుని మందిరానికి నడిపించడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, మనము వారితో ఉన్నప్పటికీ కూడా వారిలాగా మనం మారిపోకూడదు, కానీ మన జీవితం అనేటువంటిది వారి మీద ప్రభావితం చూపించాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? వారి జీవితం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు లేకుంటే ఆ పద్ధతులు అనేవి మనపైన ఇంపాక్ట్ కాకుండా చూసుకోవడం మొట్టమొదటి విషయము. సెకండ్ థింగ్ ఏంటంటే, మన జీవితము మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు వారి మీద ప్రభావితం చూపిస్తూ ఉండాలి, వారి మీద ప్రభావితం చూపిస్తూ ఉండాలి. చూడండి, అప్పుడప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, మనం ఎప్పుడైనా వెళ్తున్నటువంటి సమయంలో ఏదైనా కూడా బూతులు మాట్లాడుకునేటువంటి వారి మధ్యలో ఒకవేళ మనం తరచు ఆ యొక్క ప్రాంతాలు మనం ప్రయాణం చేస్తున్నా మనల్ని చూసి సైలెంట్ అవుతారు, మన క్రైస్తవులు వారిని తెలిస్తే గన. అవునా? ఈ ఎక్స్పీరియన్స్ అందరు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనమంటే ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు, వీళ్ళు క్రీస్తులో ఉన్నవారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నవారు అన్నట్లుగా కదండి. కాబట్టి మనం ఆ జీవితాన్ని సరైనటువంటి రీతిగా కొనసాగించేటువంటి వారంగా ఉండాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. థర్డ్ సెంటెన్స్ చదవండి.
దేవుని మనసుతో మన మనసు ఎలా ఎప్పుడైతే కలిసిపోతుందో అప్పుడు మనశ్శాంతి సమాధానము కలిగి మనము ఉంటాము. ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవుని మనసుతో మన మనసు ఎప్పుడైతే కలిసిపోతుందో అప్పుడు మన జీవితంలో మనశ్శాంతి సమాధానం కలిగి ఉంటాం. మన భాషలో చెప్పాలంటే ఈరోజు నెమ్మది లేదు మీ జీవితాలకు అన్నట్లయితే దేవునితో సహవాసం లేదని అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఒకవేళ నెమ్మది లేకుండా జీవిస్తున్నారు అని అంటే దేవునితో సహవాసం లేదు అని. దేవునితో సహవాసము కలిగి ఉండి నెమ్మది లేని పరిస్థితులు మీకు ఎదురైనా కూడా ఆ సహవాసాన్ని బట్టి మీరు సంతోషిస్తారు. ప్రభు మనశ్శాంతిని ఇస్తాడు, ప్రభు సమాధానాన్ని కూడా ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని మత్తయి సువార్తలో లేఖన భాగంలో మనం చూస్తాం కదండి. 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును కదండి. ఎప్పుడు మన జీవితాల్లో సమాధానం కలిగి ఉంటాం అన్న విషయాన్ని మనం చూస్తే యోబు గ్రంథం కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 21 కానీ ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 22-21 కానీ 21-22 కానీ తీసారా ఎవరైనా? వినిపిస్తుందా అక్క? ఇప్పుడు వినిపించలేదా? డిఫరెన్స్ వినిపించలేదు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మన జీవితాల్లో ఆయనతో సహవాసం చేయకోకుండా ఉన్నట్లయితే మన జీవితాల్లో సమాధానం ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం దొరుకుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు అంటే ఇష్టపడేటువంటి వారముగా ఉన్నాం మనం అందరం కూడా. అందుకే ఈ దినాన కూడా జాయిన్ అయ్యారు, మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎందుకు? మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయితే దేవునికి ఇష్టులుగా ఉంటున్నారా లేదా అన్న విషయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇది నేను చెప్తే వచ్చేది కాదు, నీ ఆత్మీయ సేవకుడు చెప్తే వచ్చేటువంటిది కాదు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు చెప్తే వచ్చేటువంటిది కాదు, దేవుడే చెప్పగలగాలి. ఎందుకంటే దేవునికి మీకు మాత్రమే తెలుసు. నిజముగా మీ జీవితం వ్యక్తిగతంగా నా జీవితం దేవునికి ఇష్టముగా ఉందా లేదా అన్న విషయం మీకు తెలియదు, నాకు తెలుసు. నా పర్సనల్ లైఫ్ అనేటువంటిది నాకు తెలుసు. ఆలోచన చేయాలి. బహుశా మనం ఉన్నటువంటి భౌతిక పరమైనటువంటి స్థితిగతులను చూసి ఎస్టిమేషన్ చేసుకోవడానికి వీలు లేదు ఇతరులని. వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు భక్తులు అనుకోవడానికి వీలు లేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి, వీరు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు, వాక్యం చదువుకుంటున్నారు, సహవాసంలో ఉంటున్నారు, వీరు భక్తులు అనడానికి వీలు లేదు. వ్యక్తిగతంగా తెలుసు మనం నిజముగా క్రీస్తుకు ఇష్టులమై ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని, దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని మనము మనకు వ్యక్తిగతంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలామంది రహస్య జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్తారు, సీరియల్ చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్తారు, సినిమాలు చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్తారు, ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్తారు, ఇంకా రకరకాలైనటువంటి విషయాల్లో పాలుపంపులు పొందుతూ ఉంటారు.
కాబట్టి అందుకే నేను చెప్తున్నటువంటి విషయం, వ్యక్తిగతంగా మనకు దేవునికి తెలుసు మనం ఎలా ఉంటున్నాం, మన జీవితము దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉందా, ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు, భార్యాభర్తలకి, సేవకునికి, సంఘానికి సమాధానం ఉండట్లేదు, విశ్వాసులకు సమాధానం ఉండట్లేదు, పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం ఉండట్లేదు. వై? ఎందుకు అంటే దేవునితో సరైన సహవాసం లేనటువంటి స్థితిని బట్టి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకనొక సమయంలో కలిసి భోజనం చేసేటువంటి పరిస్థితి పూర్వం ఆలోచించేయండి. పూర్వం లేకపోయినా ఒక 20 సంవత్సరాల క్రితం ఆలోచించేయండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ కూడా కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేసేటువంటి వారు. అలా అందరూ కూడా కూర్చొని ప్రస్తుత దినాలు ఎలా అయిపోయాయి? అందరని నేను చెప్పట్లేదు, అందరని చెప్పట్లేదు కదండి. పిల్లలు వచ్చి తినేసి వెళ్ళిపోతారు, బయట తిరుగుతూ ఉంటారు, లోకంలో తిరుగుతూ ఉంటారు. భర్త ఒకసారి తింటా ఉంటాడు, భార్య ఒకసారి తింటా ఉంటారు. ఇలా కనీసం కలిసి భోజనం చేయలేటువంటి పరిస్థితి, కలిసి కాసేపైనా కూడా కుటుంబం అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు, ఆత్మీయ జీవితం కొరకు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు కదండి. బిజీ షెడ్యూల్, ఒకే గృహంలో ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు సంబంధం ఉండదు. నా మాటలు అర్థం చేసుకోండి, అందరూ నేను చెప్పట్లేదు, ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు చెప్తా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆలోచించేయాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో, కుటుంబంలో మనం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా మన జీవితాలు ఉంటున్నాయో, ఎలా సరిచేయబడాలో, ఎలా మనం ముందుకెళ్లాలో ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇవన్నీ మాట్లాడడానికి నేను సిద్ధపడలేదు, కానీ దేవాదేవుడు మాట్లాడిస్తూ ఉన్నటువంటి విషయం, బహుశా ఈ మాటలు ఇక్కడున్నటువంటి వారికి అవసరమేమో. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తే ఆయనకి ఇష్టులైనటువంటి వారముగా మనం జీవిస్తూ మనం ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు, చదవండి ఎవరైనా ఒకరు. యేసుక్రీస్తు ప్రభు మనలో లేకుంటే అవి ఎన్ని ఉన్నా. వాయిస్ వినిపించలేదక్క, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అక్కడక్కడ, కొంచెం ఫాస్ట్గా రిపీట్ చేసినటువంటి సమయంలో. ఓకే, చదవండి. యేసుక్రీస్తు ప్రభు మనలో లేకుంటే అవి ఎన్ని ఉన్నా అసమాధానమే. క్రీస్తును తన మనసులో నుండి తీసి వేసుకున్న యూదా ఇస్కరియోతు హృదయములో అసమాధానములో ఉంది, ఆత్మహత్య చేసుకున్నాడు. అసమాధానంతో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి మనం ప్రభువులతో ఎల్లప్పుడూ సహవాసం సమాధానం కలిగి ఆయనతో ఏకాన్నమై ఉండవలేను. దేవుని స్తోత్రం. సో ఇక్కడ అసమాధానం అని మీరు నోట్ చేసుకోనండి. సమాధానంకి ఆపోజిట్ సమాధానం లేకపోవడం అన్న విషయాన్ని అలాగే కూడా మీరు రాసుకోనండి. సో ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు మనలో లేకుంటే అవి ఎన్ని ఉన్నా కూడా అవి ఉపయోగం లేదు. ఆలోచన చేయాలి, ఎన్ని ఉన్నా కూడా మన జీవితాల్లో సమాధానం లేనట్లే. చాలామంది జీవితాల్లో చూసినట్లయితే మనకు ప్రభువును అంగీకరించినటువంటి వారు చూడండి, వారి జీవితాల్లో ఎన్నో కోట్లు ఉండొచ్చు, ఎన్నో బంగ్లాలు ఉండొచ్చు, ఎంతో జాబ్ ఉండొచ్చు, మంచి మంచి పొజిషన్లో ఉండవచ్చు, వారి జీవితాల్లో ప్రభువు ఉండడు. ఆలోచన చేయాలి, వారి జీవితాల్లో ప్రభువు లేకోకుండా ఉన్నట్లయితే వారి కుటుంబాల్లో సరైనటువంటి రీతిగా నెమ్మది సమాధానం లేకుండా ఉంటారు. సామెతల గ్రంథంలో వ్రాయబడిన రీతిగా నెమ్మది కలిగి ఉండాలి, అదే శ్రేష్టమన్న విషయాన్ని మనం చూస్తాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే కదండి, ఏసన్న గారు రాసినటువంటి పాట. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే అన్న విషయాన్ని మనం చూస్తాం.
నెమ్మది లేకుండా ఎన్ని ఉంటే ఏం ఉపయోగం? ఇక్కడ మనం చూస్తే యూదా ఇస్కరియోతు కూడా హృదయంలో మనం చూస్తే అసమాధానం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి మనం ప్రభువుతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి సమాధానం కలిగి ఆయనతో ఏకాండమై ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా దేవుడిచ్చినటువంటి విషయాల్లో నమ్మకంగా మనం జీవించాలి. నేను ప్రతి నెల కూడా మా సేవకునికి ఆఫరింగ్ పంపిస్తాను, క్రమం తప్పుకోకుండా కూడా. నా మాటలు అర్థమవుతున్నాయా? మా మందిరంకి వస్తున్నటువంటి ఒక ఆవిడ, ఆమె వృత్తి ఏంటంటే పేపర్లు ఏరుకుంటుంటుందండి. ఎక్కడైనా బాటిల్స్ అందుకుంటాయి కదా, అవి ఎక్కడైనా పడిపోయిన బాటిల్స్ అవన్నీ కూడా మీరు చూస్తుంటారు ఎక్కడైనా ప్రదేశాల్లో. ఒక మా మందిరానికి వస్తున్న ఒక ఆవిడ గురించి చెప్తా ఉన్నా. ఆమె వృత్తి ఏంటంటే అలా చేసుకునేటువంటి పరిస్థితి. అయినా కూడా ఆమె సంపాదనలో ఖచ్చితంగా దశమ భాగం తీసుకొని వచ్చి ఏం చేస్తుందంటే సేవకునికి ఇస్తుంది, మా ఆత్మీయ తండ్రికి ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ధనాశ అనేటువంటిది మన జీవితాల్లో ఏలుబడి చేయకూడదు. ధనాశ అనేటువంటిది సేవింగ్స్ చేసుకోకూడదా బ్రదర్ అంటే చేసుకోవచ్చు, అది తప్పు లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవునికి చెందినటువంటివి దేవునికి ఇవ్వాలి, ఆలోచన చేయాలి. దేవునికి ఇవ్వవలసినటువంటివి దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనం చూడండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు ఎంత బిల్ వేస్తాడో తెలియదు. ఒక్క రూపాయి కూడా తక్కువ లేకోకుండా బిల్ కట్టేది వస్తాం. వేల వేల వేసినా కూడా బిల్ కట్టేస్తాం. మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మన గుప్పిలు ఇప్పినప్పుడు మనం ఎంత వేస్తూ ఉన్నాం దేవునికి సన్నిధిలో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న విషయాన్ని బట్టి కాబట్టి కొన్ని కమిట్మెంట్స్ తీసుకుంటాం మనం క్రమముగా చేయాలి అన్నట్లుగా. ప్రార్థన కావచ్చు, వాక్యం చదువుకునే విషయం కావచ్చు, ఈవెన్లో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఇవన్నీ విషయాల్లో. కాబట్టి మనం లేఖన భాగంలో మనం చూస్తే జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి సమయంలో మనం చూస్తే వాస్తవానికి ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు జక్కయ్యకి ఆశ కలిగింది. మేడ్చీట్ ఎక్కాడు, దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు నేను ఇంటికి వస్తానని. తర్వాత ఇంటికి వస్తాడు, వెళ్ళిన తర్వాత దేవుడు యేసుప్రభు ఏం మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా తనలో మార్పు కలిగింది. నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో వారికి అందరికి కూడా ఇచ్చేస్తాను అని తెలియచేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే. అర్థమవుతుందా అండి? ఇతను కూడా ఎవరంట మాట్లాడిన అందరు కూడా అబ్రహాం కుమారుడే. వాస్తవానికి చెప్పాలంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆ లేఖన భాగాల్లో మనం చూస్తే అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రము కన్నా ముందే ఉన్నాడు అబ్రహాము. నా మాటలు ఆలకించండి, అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. అలానే మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఇస్సాకు కూడా ఇచ్చాడు, యాకోబు కూడా ఇచ్చాడు. ధర్మశాస్త్రము లేనటువంటి సమయంలో కూడా పితరులు చేయగలిగారు. ఈరోజు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము దశమ అనేటువంటిది కొత్త నిబంధనలో ఎక్కడ కూడా రాయబడలేదు. పదో వంతు దేవునికి ఇవ్వాలని ఎక్కడ కూడా రాయబడలేదు కొత్త నిబంధనలో. అయితే మనం వర్తిల్లిన కొలది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆల్రెడీ మీకు కానుక గురించి, కానుకల గురించి ఒక మెసేజ్ ఇచ్చాను, 2-3 times ఇచ్చాను కొన్ని గ్రూప్స్లో, తర్వాత మన టీంలో కూడా. వాక్యానుసారంగా పాత నిబంధనలు ఎలా ఇచ్చారు, 3 రకాలుగా ఇచ్చారు. కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనం దేవునికి ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని గురించి. పాత నిబంధనలు ఇవ్వకోకుండా ఉన్నట్లయితే వారి మీదకి శాపం వస్తుంది. కొత్త నిబంధనలు మన మీదకి ఇవ్వకుంటే గన శాపం రాదు, శాపం అనేటువంటిది రాదు. కాకపోతే ఆశీర్వాదం అనేటువంటిది పొందుకోలే. నా మాట ఆలోచించండి, శాపం అయితే రాదు. దశమభాగం ఇవ్వకపోయినా, దేవునికి కానుకలు ఇవ్వకపోయినా శాపం అయితే రాదు. కాకపోతే మనలో అభివృద్ధి అనేటువంటిది చూడలేం. అది దేవుడిచ్చినటువంటి మాట కృత నిబంధన ప్రకారం. కాబట్టి మనం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మనం దేవుని యొక్క సన్నిధిలో మన సమయాన్ని కేటాయించాలి, మన బలాన్ని కేటాయించాలి, మన ధనాన్ని కూడా కేటాయించాలి. ఏదో ఒకటి ఇస్తాలంటే సరిపోదు.
మన సమయం కేటాయించాలి, మన బలం కేటాయించాలి, అనగా పరిచర్య చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము బల ధనాన్ని కూడా కేటాయించాలి. ఈ మూడు కూడా మనకున్న పరిస్థితులు బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఆయనతో సహవాసం కలిగి ఏకాండమై ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. దాని పై భాగమునకు, దాని నాలుగు ప్రక్కలకును, దాని నాలుగు కొమ్మలకును మేలి బంగారం రేకును పొదిగించి దానికి చుట్టూ బంగారము జావను చేయవలెను. నాలుగు ప్రక్కల ఉత్తర, దక్షిణ, తూర్పు పడమరలకు సాదృశ్యము. నాలుగు ప్రక్కల కూడా మన దేవుని సాక్షి బిడ్డలముగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ దిక్కునకు వెళ్ళినా కూడా అక్కడ దేవుడున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క ధూప వేదికకు ఇక్కడ మేలిమి అని రాసుకునండి. రాసుకున్నప్పుడు మేలిమి బంగారు రేకును పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక జల్లెడిలాగా, జవ అంటే ఒక జల్లెడిలాగా ఒక లేయర్ వస్తుంది కదండి జల్లి పట్టుకునేటువంటి సమయంలో, అటువంటి స్థితికి. అలా నాలుగు పక్కలు కూడా, ఏంటి దీనికి అర్థం అంటే నాలుగు పక్కలు కూడా ఉత్తరము, దక్షిణము, తూర్పు పడమరకు సాదృశ్యము. నాలుగు ప్రక్కల కూడా మనం దేవుని బిడలగా, దేవునికి సాక్షులుగా మనం జీవిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ దిక్కుకు వెళ్ళినా కూడా దేవుడు ఉన్నాడు, ప్రతి స్థలంలో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను గతంలో కూడా చెప్తూ వచ్చాను, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి పునరుత్థానుడై ఎన్ని దినాలు కనిపించాడు? 40 దినాలు. ఎన్ని దినాలు కనిపించాడు? 40 దినాలు. వెరీ గుడ్, 40 దినాలు. యాక్సెప్ట్ చేస్తారు అందరూ? చేస్తామన్నా. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయబడింది ఈ మాట? యోహాను సువార్త అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత వెంటనే వెళ్ళిపోలేదు, కానీ 40 దినాలు ఏమయ్యాడంటే అనేకులకు కనపడుచు దేవుని రాజ్యము విషయమై వారు ఆయన బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే ఆయన అనేక రుజువులు చూయించాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. కనపరుచుకున్నటువంటి దేవుడు చెప్తున్నాడు 8వ వచనంలో, మీరు ఏం చేయాలంటే మీరు వెయిట్ చేసి ప్రార్థన చేయండి, అలానే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అన్న విషయాన్ని తెలియజేస్తాడు. 8వ 8వ వచనం చదవండి ఒకసారి. అక్కడ 3 ప్రాంతాలను చూయిస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అంతటిను, భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఎందుకు చదివించానంటే ఇక్కడ ఉన్న సందర్భం బట్టి సాక్షి బిడలుగా మనం ఉండాలి అన్నట్లుగా నేను మీకు గతంలో చెప్పాను. ఈ 3 విషయాలకు అర్థాలు చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? మళ్ళీ అడుగుతానని కూడా చెప్పాను సందర్భం వచ్చినప్పుడు. వెరీ గుడ్. యెరూషలేము అనగా అర్థం ఏంటి? దేవుని పట్టణం. మిగతా వారు కూడా చెప్పండి. యెరూషలేము అనగా అర్థం చెప్పాను గతంలో. యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుని మందిరము, దేవుని సన్నిధి అని చెప్పవచ్చు. సెకండ్ పాయింట్లో యూదయ అన్న విషయాన్ని కూడా మనం చూసాం. యూదయ అనగా అర్థం ఏంటి? స్వజనులు. ఒక్కరే స్పందిస్తూ ఉన్నారు, స్వజనులు, మన సొంత వారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. సమరయ్య అనగా అర్థం ఏంటి? అన్యులన్న. అన్యజనులు.
ఇక్కడ మనం చూస్తే అన్య జనుల ఎదుటను కూడా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమరయ్య దేశములందంతట అది మాత్రమే కాకుండా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుదురని వారితో చెప్పాను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భూ దిగంతముల వరకు మన కుటుంబాల్లో మాత్రమే కాదు, మన గ్రామంలో మాత్రమే కాదు, మనం ఏ స్థలాలకు వెళ్ళినా, ఏ పట్టణాలకు వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా మన జీవితాల్లో ఏంటంటే సాక్ష్యము కలిగి జీవించాలి అన్న విషయాన్ని మనం చూస్తా. పాట పాడుకుంటారు కదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు, సాక్ష్యమిచ్చేదా కదా. కొంతమంది చెప్తారు భక్తులు సాక్ష్యం లేకుంటే మోక్షం లేదన్నట్లే కదండి. సాక్ష్యం లేకుంటే మోక్షం లేదు మన జీవితాల్లో. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు, ప్రభువుకు సాక్షులుగా జీవించగలగాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి. ఈరోజు మన సంఘాల్లో మనకు సాక్ష్యం ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన సంఘాల్లో మనకు సాక్ష్యం ఉంటుందా? మన సమరయ్య అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం, యూదయ అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. యూదయ మన కుటుంబాల్లో మన రక్త సంబంధికుల ఎదుట మన మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. సమరయ్య అన్యజనుల ఎదుట, ప్రభుని ఎరగని వారి ఎదుట మనకు మంచి సాక్ష్యం ఉంటుందా? అది కాకుండా మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా మనం మంచి వారముగా జీవిస్తున్నామా లేదా అన్న విషయాన్ని ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఇలా సాక్షులై ఉందురు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఎప్పుడైతే నింపబడతారో ఈ అన్ని విషయాల్లో కూడా మంచి సాక్ష్యము కలిగి జీవిస్తారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఏ దిక్కుకు వెళ్ళినా కూడా దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఈ పాయింట్ క్లోజ్ చేసుకుందాం. ఈ యొక్క స్లైడ్ చూసి చదవండి స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు త్వరగా. దావీదు చెప్పుచున్నాడు, పాతాళంలో నేను పండుకొనినను, అక్కడ కూడా దేవుడు నన్ను చూచెను. దేవుడు సరాంతమి ఇర్మియా చెప్పుచున్నాడు, నేను గర్భంలో రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూచెను. చాలక ఇక్కడ మనం చూస్తే దావీదు అంటాడు కదా, నేను పాతాళంలో నేను పండుకొనినను, అక్కడ కూడా దేవుడు నన్ను చూచెను అన్న విషయాన్ని తెలియచేస్తాడు. దేవుడు సర్వాంతర్యామి అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకవేళ నా సేవకుడు చూడలేదులే, నా భర్త చూడలేదు, నా భార్య చూడలేదు, నా పిల్లలు చూడలేదు కదా, నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు సర్వాంతర్యామి, ఆయన ప్రతి స్థలంలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇర్మియా కూడా చెప్తా ఉన్నాడు, నేను గర్భములో రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూచెను అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అలానే మన యొక్క సాక్ష్యం నలుమూలలా కూడా ప్రాకిపోవాలి. ఫలానా వ్యక్తి ఫలానా పేరు చెప్పగానే మన పైన గుడ్ ఇంప్రెషన్ రావాలి, మంచి సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. ఫలానా ఎందుకండి వాళ్ళతో తలనొప్పి అండి అనేటట్లుగా మనం ఉండకూడదు. అర్థమవుతుంది కదా? కాబట్టి మన యొక్క సాక్ష్యం నలుమూలలా కూడా ప్రాకిపోవాలి. బలవంతుడైన యెషయ్య నాలుగు దిక్కులలో ఉన్నాడు కాబట్టి మనం క్రీస్తులో ఉన్నట్లయితే నాలుగు మూలల అంటే నాలుగు దిక్కుల్లో కూడా మనం విస్తరింపబడతాం. మనకే మనం గొప్పలు చెప్పుకునే అవసరం లేదు, మనకున్న సాక్ష్య జీవితాన్ని బట్టి వారే మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు కొంతమంది స్ప్రే వేసుకుంటారు, అలా వెళ్ళి నడిచి వెళ్ళిపోయినాడు అనుకోండి, అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ సువాసన అనేటువంటిది అలా ఉంటుంది, అందరికీ కూడా స్ప్రెడ్ అవుతాం. అలానే మన సాక్ష్య జీవితం అనేటువంటిది కూడా ఇతరులకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడకపోయినా మనం వెళ్తున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ సువాసన, మనలో ఉన్నటువంటి ఆ క్రియలు అనేటువంటివి వారిలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనం చెప్పని అవసరం లేదు. దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అబౌట్ అస్. మన గురించి వారు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం అందరి ఎదుట కూడా
మంచి సాక్ష్యం కలిగి జీవించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నా. అలానే మనం చూస్తే ఈ నాలుగు కొమ్ములు ఇది ప్రార్థన జీవితంలోని శక్తి రోషాన్ని మనకు కలిగిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే రోదనను కూడా కలిగిస్తుంది. వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ప్రవక్తతో దేవుడు అంటాడు, ఏమంటాడంటే రోదన కలిగే స్త్రీలను రోదించే స్త్రీలను కనుగొనుడి, అనగా ప్రార్థించేటువంటి స్త్రీలను కనుగొనాలంటే సంఘములో ప్రార్థించేటువంటి స్త్రీలు అవసరం, కుటుంబాల్లో ప్రార్థించేటువంటి స్త్రీలు అవసరం. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 15:32 మీరు నా కొరకు దేవునికి ప్రార్థన దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని, ఈ లోకాన్ని జయించాలంటే మన క్రీస్తుతో కూడా కలిసి పోరాడాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు మనం పోరాడగలుగుతామంటే ప్రార్థనలో ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బలహీనత నుండి విడిపిస్తుంది, నీకు శక్తినిస్తుంది, రోషం కలిగి జీవించడానికి నేను బలపరుస్తుంది. ఎప్పుడైతే అటువంటి స్థితిలో మనం ముందుకెళ్తామో ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క ధూప వేదిక కొమ్ములు ఆత్మీయ జీవితంలోని బలహీనతలను ఎదుర్కోవడానికి కావలసిన బలమును శక్తిని ఇస్తాయి. ఆలోచన చేయాలి, సర్వసాధారణముగా మనం బలహీనులమే, కానీ క్రీస్తులో మనం బలవంతులం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తులో మనం అందరం కూడా బలవంతులం. బలహీనులైనటువంటి మనల్ని దేవుడు బలపరిచాడు కదండి. వివిధ పాటల్లో కూడా పాడుకుంటాం మనం. మోషే బలహీనతలు చెప్తాడు, నేను నత్తి వాడిని ప్రభువా, నాకు ఇదిగో నా సహోదరుడు ఉన్నాడు వాడుకో ప్రభువా అంటే, లేదు మోషే నువ్వే వెళ్ళు, నీకు ఫరో ఎదుట నిన్ను దేవునిగా నియమిస్తానంటాడు. దేవుడు బలపరిచాడు అక్కడ. అలానే దేవుని యొక్క బలం మనకు అవసరం, శక్తి అవసరం మనం జీవించేటువంటి విధానాల్లో. కాబట్టి ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఎదుర్కోవడానికి కావలసిన బలమును శక్తిని ఇస్తుంది ప్రార్థన. ఈ బలం ద్వారా మనం అన్ని పరిస్థితులను కూడా అధిగమిస్తూ అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వాసం కలిగి ఉండడానికి, సహనం ఓపిక నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రేరేపింపబడుతున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితాల్లో ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ప్రార్థన చేసేటువంటి వారు బలము కలిగి ఉంటారు. ప్రార్థన చేసినటువంటి వారు సమాధానం కలిగి ఉంటారు. దేవునితో సహవాసం చేసినటువంటి వారికి ఓపిక ఎక్కువ ఉంటుంది కదండి, నిరీక్షణ ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్క్రీన్షాట్ తీసుకోనండి, ఒకవేళ ఎవరైనా రాసుకోవాలనుకున్నట్లయితే. ఈ పాయింట్ ఒకటి మనం కంప్లీట్గా చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఒక 5 మినిట్స్లో. నెక్స్ట్ మనం చూస్తే దీనికంటే ముందు ఒకసారి పెట్టు ఇది అక్క. మ్యూట్ చేసుకోండి మిగతా వారు. ఓకే బ్రదర్. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారండి. లూదియమ్మ గారు ఏమైనా మాట్లాడతారా? లేదు పాస్టర్ గారు. చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా. అంతా పడిపోయిన జీవితం వలె ఉండుటకు కాకుండా ప్రయత్నిస్తుంది. ఈ నాలుగు కొమ్ములకు బంగారు రేకును పొదిగించాలి. కొమ్ములు బలానికి, బంగారు పరిశుద్ధమైన విశ్వాసం యొక్క పాత్ర అధికంగా ఉంటాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఈ బలమునకు తోడుగా విశ్వాసము కూడా ఉన్నట్లయితే విశ్వాసము నుండి అతి పరిశుద్ధ విశ్వాసములోనికి మనం వెళ్ళవచ్చును. విశ్వాసములో మనం బలంగా ఉన్నట్లయితే మనల్ని ఏ పరిస్థితుల్లో కూడా ఏమి చేయలేవు. ఎప్పుడు మనం క్రీస్తుతో కలిసి పోరాడవచ్చును. సాతానుని కోటగోడలన్నీ కూల్చివేసే బలం పొంది ఉంటాము. సాతాను సహితం శీఘ్రముగా మన కాళ్ళ క్రింద చితకదొరికే అధికారాన్ని దేవుడు ఎప్పుడో మనకు
అనుగ్రహించాడు. దానికి చుట్టూ బంగారు జావను చేయవలెను. మనలో ఉన్న విశ్వాసం బయటకు పోకుండా ఉండాలి. అంటే మన చుట్టూ దేవుని కంచె అనే జావను చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ లేఖన భాగాల్లో నుంచి మొట్టమొదటిగా ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే, ఈ యొక్క కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం అన్న విషయాన్ని, బంగారు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైన దానిక పరిశుద్ధతకు, అలానే విశ్వాసమునకు సాదృశ్యం. ఆలోచన చేయాలి, విశ్వాసమునకు సాదృశ్యం. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో వ్రాయబడినటువంటి ఆ విషయాలను బట్టి మీకు తెలియచేస్తా ఉన్నా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అన్న విషయాన్ని. విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసంలోనికి మనం వెళ్ళడానికి, దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని. విశ్వాసంలో మనం బలంగా ఉన్నట్లయితే ఏ పరిస్థితులైనా కూడా మనం తట్టుకోగలము. క్రీస్తులో క్రీస్తుతో కలిసి మనం పోరాడి సాతాని కోటగోడలన్నీ కూడా కూల్చివేసే బలం ఉంటుందన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సాతానుని సహితము శీఘ్రముగా మన కాళ్ళ క్రింద తొక్కే అధికారమును దేవుడు ఎప్పుడో మనకు అనుగ్రహించాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఆల్రెడీ మనం చూస్తాం, ఆల్రెడీ నిశ్చయముగా అపవాది సాతాను యొక్క తలను చితుక్కొట్టి ఉంటున్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, కొంతమంది పామును చంపేస్తూ ఉంటారు. చంపివేసిన తర్వాత లాస్ట్లో ఆ తోక లో కొంచెం అలా అదేం చేస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది. దాన్ని చూసి పిల్లలు భయపడతారా, పెద్దవాళ్ళు భయపడతారా? మాట్లాడండి. పిల్లలు భయపడతారు, పెద్దవారు భయపడతారా? చచ్చిందని విషయము పెద్దవారికి తెలుసు, కానీ పిల్లలు, చిన్నపిల్లలు చూసినప్పుడు అది కదులుతుంటే వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. అది కదులుతుంది కాబట్టి, అది కదులుతుంది కాబట్టి అంటే ఇంకా అది బ్రతికి ఉందనే వారికి విశ్వాసం కలిగి ఉంటారు. ఒక క్రైస్తవుడిగా మనం అర్థం చేసుకోవాలి, అపవాది మనల్ని ఏమి చేయలేడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే ఆల్రెడీ తన తలను చితగొట్టేశాడు, మన పాదముల కింద ఉంచేశాడు. దానికి అధికారం లేదు మన మీద, కానీ మన బిలీవ్ సిస్టమ్ మారింది. మన బిలీవ్ సిస్టమ్ మారింది, ప్రతిదానికి కూడా అపవాది చేశాడండి. అపవాది బలంగా పనిచేశాడండి. అపవాది మా జీవితాల్లో దాడి చేశాడండి అని ఇలా ఎక్కువ వారికున్న విశ్వాసము దేవుని పైన కన్నా అపవాది పైన ఎక్కువ. చాలామందికి దేవుడు అంటే భయం ఉండదండి, దయ్యాలంటే భయపడతారు. దేవుడు అంటే భయం ఉండదు, దయ్యాలకు భయపడతారు, చీకటికి భయపడతారు, పిల్లికి కుక్కకు కూడా భయపడతారు, కానీ దేవునికి భయపడరు. అటువంటి పరిస్థితులు అయితే ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్న మాటను బట్టి మనలో ఉన్న విశ్వాసం బయటకు వెళ్ళకోకుండా మనం కూడా ఏం చేయాలంటే ఒక కంచె లాంటి జవను చేయాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనలో విశ్వాసాన్ని కోల్పోయే విషయాలు ఏది కూడా మనలో ఉండకూడదు. కొంతమంది మాట్లాడితే కన్నా ఎలా ఉంటుందంటే మనలో విశ్వాసం అంతా కూడా చల్లారిపోయేటట్లుగా ఉంటుంది. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. అలాంటి వారితో ఎక్కువ మనం సహవాసం కూడా చేయకూడదు. ఆలోచన చేయాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక అక్క ఫోన్ చేసి ఇలానే ఉంది, రాత్రి నాకు ఈ కలలో నాకు అంతా కూడా దయ్యం వచ్చి నా మీదకి వచ్చి నన్ను తొక్కేస్తూ ఉంది, చాలా బాధను అనుభవించాను రాత్రికాల సమయంలో అని. మీరేం చేశారక్క అని అడిగాను. అంటే ఏం చేయాలి, నేను లేవలేని పరిస్థితి, అది బలముగా నా మీదకి వచ్చేసింది అన్నట్లుగా చెప్పాను. నేను చెప్పాను వాక్యాన్ని చూయించుకొని కొన్ని విషయాలు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే మనలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది మారిపోవాలి. మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నమ్మిక దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటుందా, మన సొంత ఆలోచనలు బట్టి ఉంటుందా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే అపోస్తల కార్యంలో మనం చూస్తే దయ్యాలు మాట్లాడతాయి. నాకు పౌలు తెలుసు అంటారు, యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంటారు. కాబట్టి అపవాదికి తెలుసు మనం ఎంత బలంగా ఉన్నాం, ఎంత విశ్వాసంగా ఉన్నాం, అందుకే మన జోలికి రావాలా లేదా అన్న విషయాన్ని కూడా వాటికి తెలుసు అన్నట్టు. కాబట్టి మనం చూస్తే ఆత్మీయ జీవితాలకు కంచె చాలా అవసరమైనటువంటిది. అది బంగారు అనేటువంటి విశ్వాసంతోనే తయారు చేయబడి ఉండాలి. అంటే పవిత్రతో అనగా పరిశుద్ధతతో మాత్రమే తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన క్రీస్తు ప్రభువుతో ఉంటే కంచె గల తోటలో మనల్ని స్థిరపరచును.
ఆ కంచె మనల్ని మనకు ఉన్నంత వరకు సాతానుడు మనల్ని ఏమీ కూడా చేయలేడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే యోబు జీవితంలో అపవాదికి దేవుడికి సంభాషణ మనం చూస్తాం. అక్కడ యోబుకు దేవుడు కంచె వేసినట్లుగా మనం చూస్తాం, దేవుడు అక్కడ సరిహద్దులు నియమించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో ఆయన మనల్ని స్థిరముగా ఉంచుతాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యోబు 1:10 నీవు అతనికిని అతని ఇంటి వారి అందరికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేవు కదా అంటాడు. అంటే యోబు జీవితము కంచె ఉన్న తోట వలె ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం ఎక్కడైనా ఇంటి దగ్గర ఏవైనా కూడా చిన్న మొక్కలు కానీ లేకుంటే మన పొలంలో కంచె ఉన్నట్లయితే అవి మంచిగా ఎదుగుతాయి. అలా కాకుండా ఉన్నట్లయితే ఏవో ఒకటి వచ్చి వాటిని తినేయడము, అలానే ఆ కంచె లేకోకుండా ఉన్న పరిస్థితిని బట్టి అవన్నీ కూడా తినివేసేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. పంట సరిగా చూడలేం, వర్ధిల్లట అనేది చూడలేం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఈ కంచె ఉన్నంత వరకు యోగు ఆశీర్వదింపబడుతూనే దేవుని సన్నిధిలో మంచిగా వర్ధిల్లుచున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు కంచె ఉంటే ఒక ఆయుధం ఉన్నట్లే అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే లేఖన భాగంలో మనం చూస్తే పేతురు రాసిన 1:4 క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకునుడి అంటాడు. ఎట్టి మనస్సు? క్రీస్తు కలిగినటువంటి మనస్సు ఆయుధముగా ధరించుకోవాలన్న విషయాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయుధముగా ధరించుకోవాల్సినటువంటి విషయం క్రీస్తు మనస్సు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం కలిగి మనం ముందుకెళ్తామో దేవుని యొక్క కంచె మనకుంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న వారు తీసుకోనండి. ఓకే, నెక్స్ట్ సారాంశంలోనికి మనం వచ్చాం, చివరి ఘట్టంలోనికి. హోషేయ 12:3 మనం చూస్తే తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడిమను పట్టుకొనేను అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మనం చూస్తే అతడు దేవుడితో పోరాడెను అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుడి యొక్క ప్రణాళిక అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా లేఖన భాగాల్లో మరొక వచనంలో మనం చూస్తాం. దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఎవరిని ఆశీర్వదించాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈరోజు ఈ మాటను వింటున్నటువంటి మన జీవితాల్లో ఒక కంచె, ప్రార్థన కంచె అనేటువంటిది మనం వేసుకొని ప్రభు సన్నిధిలో క్రీస్తు శరీరం అందు ఏ రీతిగా అయితే శ్రమ పడ్డాడో అలానే మనము కూడా క్రీస్తు యేసు మనస్సును మనం ధరించుకుని ఉన్నట్లయితే అదే మనకు ఆయుధం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో అలా ఎదుగుతున్న కొద్దీ విశ్వాసం అనేటువంటి కంచెను కూడా మనం వేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్లో దాని జవకు దిగువన దాని 2 బంగారు ఉంగరము చేయవలను అన్న విషయాన్ని మనం చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. అందులో చాలా విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. దేవుడు అనుకూలత ఇచ్చినప్పుడు వాటి గురించి నెక్స్ట్ సెషన్లో నేను వాటి గురించి మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్తబడిన దేవుని యొక్క మాటల నిమిత్తమై మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. ఆలస్యం చేయకుండా ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడినట్లుగా, దేవుడు మాట్లాడిన రీతిగా ప్రార్థన చేయండి. సూత్రం ప్రభా పరిశుద్ధ తండ్రి, నాయన ఇదిగో నా తండ్రి, కొన్ని మాటలు నాయన దైవజని చెప్పి ఉన్నారు, అటు మాటల ప్రకారం జీవించే శక్తి కలగచ్చే తండ్రి. అవునాయన, ప్రార్థన అంటే కంచె లాంటిది అన్న, ప్రార్థన జీవితం ఎప్పుడు మాలో ఉండేటప్పుడు సహాయం చేయండి అయ్యా. అయ్యా నా తన లోకంలో పాపంలో పడకుండా నా తన ఎల్లప్పుడూ నాయన ఆ కంచె వేసే శక్తి మాలో కలగచ్చేయండి స్వామి. నా తండ్రి నాయన కొందనాలు ఇదిగో దైవజని చెప్పిన వాక్యాన్ని బట్టి అయ్యా మేము నవ్వురి వేసుకొని ప్రభా అనేకుల చోట్ల స్వార్థ చెప్పుట కృపను అనుగ్రహించండి నాయన. సోమరతనం ఉండకుండా నా తండ్రి ఎక్కువగా లేచి నిన్ను శుద్ధి చుట్టుకుని గణపరచుట కృపను దయచేయండి నాయన. తండ్రి మా స్టీమ్ అంతా దీవించండి, దైవజన దీవించండి, జోగంలో రాకపోకలందరూ సేవలో సంఘంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నాయన నా తండ్రి మా యొక్క సంఘం నాయన టీంలో ఎవరైతే బాధల్లో శ్రమల్లో కష్టాలు ఉన్నారో వారందరూ కూడా సాక్షిగా నిలుపుకున్నా ప్రభని కొందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి చక్కటి వాక్యము ప్రభా మరుదాలు పలించుటకుని కృపను దయచేయి. మర్చిపోకుండా నా తండ్రి మరుదాల పలకల మీద రాసుకునే కృపను ఒక దయచేయండి. తండ్రి నాయన నవ్వురు వేసుకునే కృప సమాధానం దయచేయండి. మళ్ళీ
రేపు మేమందరం కూడి కలుసుకొని అయ్యా ఈ స్థలంలో ఈ టీంలోనైనా కలుసుకునే కృపను మాకు అనుగ్రహించు స్వామి, సహాయం చేయండి, ఆదుకోండి, ఆదరణ కర్తగుండమని ఏసయ్య పరిశుద్ధ నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూడా అలానే ఏకీవించండి. సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరున, వారి కుటుంబాలని, వారు చేస్తున్న చేతి పనులన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించి వారికి ఏమేలు కొదవండేదని మీరు ఇచ్చిన లేఖనం బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా ఏ ఆసక్తిని బట్టి, ఏ ఆలోచనను బట్టి అయితే మీ సన్నిధికి వస్తూ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. దేవా మేలు చేత మీరు తృప్తిపరచమని అడుగుచుంటున్నారు. దేవా స్తోత్రాలు. అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు. మా జీవితాల్లో ప్రభువా ఇదిగో తండ్రి మీరు మాట్లాడినట్లుగా మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధతను కాపాడుకున్నటకు సహాయం దయచేయండి. మంచి సాక్ష్య జీవితం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. విశ్వాసంలో జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. దేవా స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాల్లో దేవా తండ్రి మీ యొక్క మనస్సును కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. దేవా ఎక్కడ కూడా త్రుటిల్లకుండా, ఎక్కడ కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా తండ్రి లోకంలో మేము జీవించుకోకుండా దేవా స్తోత్రాలు విశ్వాసం అనేటువంటి కంచె వేసుకొని దేవా లోకంలో పడిపోకుండా ఉండడానికి మా ప్రాకారముగా మాకు ఒక కంచెలాగా నీ సన్నిధి మాతో ఉంచమని అడుగుచుంటున్నాను. దేవా స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. విన్న అందరి జీవితాల్లో కృప చూపించండి. విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కృప చూపించి మీరే సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను. దేవా స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించుటకు కావలసిన కృపను, కావలసినటువంటి సహాయాన్ని తండ్రి మీరు దయచేయమని అడుగుచుంటున్నారు. దేవా స్తోత్రాలు. దేవా మీకు సమీపిస్తూ నిత్యం కూడా మీతో సహవాసం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ఆయా మాటలు బట్టి మీకు వందనాలు భయ. దేవా స్తోత్రాలు ప్రభా. మీరు తండ్రి మమ్మల్ని బలపరిచినందుకై మీకు వందనాలు. దేవా అటువంటి బలమును, ధైర్యమును, విశ్వాసమును కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి. ఎంతైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభువా. దేవా స్తోత్రాలు. వేటి కొరకు ఎదురు చూస్తున్నారో వాటి విషయాల్లో మీరు సహాయం దయచేయండి. వేటి కొరకు అయితే ప్రార్థిస్తున్నారో వాటి విషయాల్లో మీరు సహాయం దయచేయమని అడుగుతున్నారు. దేవా స్తోత్రాలు. మీరు ఒకసారి తండ్రి మేమందరం కూడా కలుసుకొని తండ్రి మీ సన్నిధిలో నేను స్తుతించుటకు, మీ సన్నిధిలో పాల్గొనుటకు మీరే మాకు సహాయమును దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కుటుంబాలు సకల సదాకాలంతో నడిపించుకుంటారు. ఆమేన్.